Hi friends, welcome to Sukruthis Kitchen. ఈ వీడియోలో మనం దసరా రోజు పూజించే జమ్మి చెట్టు యొక్క ప్రాధాన్యత తెలుసుకుందాం. అలాగే మనం దసరా రోజు పాలపిట్ట దర్శనం ఎందుకు చేసుకుంటాము అనేది కూడా ఈ వీడియో తెలుసుకుందాం. దసరా సంబరాలు చివరి రోజుకి చేరుకోగానే అందరికీ గుర్తు వచ్చేది జమ్మి చెట్టు. దసరా సాయంత్రం వేళ జమ్మి కొట్టి ఆ చెట్టు ఆకులను బంగారంగా భావిస్తూ పెద్దల చేతిలో పెట్టి ఆశీస్సులు తీసుకుంటారు. చెట్లను దైవంగా పూజించి కొలుచుకోవడం హైందవ సంస్కృతిలో తరచూ కనిపించేదే. కానీ ఈ దసరా రోజుకి జమ్మి చెట్టుకి మధ్య అనుబంధం ఏమిటి అన్న ప్రశ్నకు చాలా సమాధానాలే కనిపిస్తాయి. ఈ చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చినా, దీని చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఆరోగ్యం సమకూరుతుందని పెద్దల నమ్మకం. అందుకే వినాయక చవితి నాడు పూజించే ఏకవింశతి పత్రాల్లో క్షమీపత్రాన్ని కూడా చేర్చారు. ఏడాది పాటు అజ్ఞాతవాసానికి బయలుదేరిన పాండవులు విజయదశమి రోజునే తమ ఆయుధాలను జమ్మి చెట్టు కింద దాచి వెళ్లారట. తిరిగి అదే విజయదశమి నాడు వారు జమ్మి చెట్టు రూపంలో ఉన్న అపరాజితా దేవిని పూజించి తమ ఆయుధాలను తీసుకున్నారు. అలా పాండవులు అపరాజితాదేవి ఆశీస్సులు ఉండబట్టే వారు యుద్ధంలో గెలిచారని నమ్ముతారు. కేవలం పాండవులే కాదు, రామునికి సైతం జమ్మి చెట్టు ప్రీతికరమైనది. పైగా జమ్మి చెట్టుని శ్రీ స్వరూపంగా భావిస్తారు. ఆ శక్తి అనుగ్రహం కూడా రాముల వారికి లభించబట్టే ఆయన రావణునితో జరిగిన సంగ్రామంలో గెలిపొందారట. జమ్మి చెట్టుకి మన పురాణాల్లోనూ జీవితాల్లోనూ ఇంతటి సంబంధం ఉండబట్టే దసరా నాడు జమ్మి పూజలు చేస్తారు. జమ్మి చెట్టును శమీవృక్షం అని కూడా అంటారు. శమీవృక్షానికి ప్రదక్షిణలు చేస్తూ శమీ శమతయే పాపం, శమీ శత్రు వినాశని, అర్జునస్య ధనుద్ధారి, రామస్య ప్రియవాదిని అనే శ్లోకాన్ని చదువుకుంటారు. అలాగే ఈ శ్లోకం రాసుకున్న చిట్టీలను ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయటం వల్ల అమ్మవారి కృపతో పాటు శనిదోష నివారణ జరుగుతుందని ప్రతీతి. శమీవృక్షం అనేది పాపాలను క్షమింపచేసేది, శత్రువులను నాశనం చేస్తుంది, చేపట్టిన పనులన్నిటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది. పూజ ముగిసిన తర్వాత జమ్మి ఆకులను తుంచుకొని వాటిని బంగారంలా భద్రంగా ఇంటికి తీసుకుని వెళ్తారు. ఆ ఆకులను తమ పెద్దల చేతిలో ఉంచి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. జమ్మి ఆకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత రీత్యా అవి బంగారంతో సమానం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలాంటి జమ్మి ఆకులను శుభంగా భావించి జమ్మి కొట్టేందుకు రాలేకపోయిన పెద్దల చేతిలో ఉంచుతారు. జమ్మిని పూజించటం అంటే జీవితంలో సకల విజయాలను సాధించాలని కోరుకోవడమే. కానీ మన దగ్గర మాత్రం ఉన్న కాసిని జమ్మి చెట్లు నాశనం అయిపోతున్నాయి. ఇప్పటి పిల్లలైతే జమ్మి చెట్టును గుర్తిస్తారో లేదో కూడా అనుమానమే. అలాగే దసరా రోజున పాలపిట్టను కూడా చూడాలన్న నియమం ఒకటి ఉంది. పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద నుండి తీసుకొని తిరిగి తమ రాజ్యానికి చేరుకుంటుండగా వారికి పాలపిట్ట కనిపించిందని, అప్పటి నుండి వారికి సకల విజయాలు సిద్ధించాయని ఒక నమ్మకం. అందుకనే విజయానికి శుభసూచకంగా పాలపిట్టను విజయదశమి రోజు దర్శించటం ఆనవాయితీ. అందుకే మనం దసరా రోజు షమీ పూజ చేస్తాం, అలాగే పాలపిట్ట దర్శనం చేసుకుంటాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.